వచ్చేది మన ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళ క్యాడర్కి అందరికీ కూడా చెప్తున్నారు, చాలా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? ఏమండి, యుద్ధంలో ఎలా ఉంటుందంటే ఆఖరి సైనికుడు చచ్చిపోయే వరకు మనం గెలుస్తున్నాం అంటారు. వచ్చేది మన ప్రభుత్వం అనకపోతే ఒక్కడున్నాడు. అంచేత ఆయన అలా చెప్పుకుంటున్నారు. రెండవది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పవలసింది ఏంటంటే, ఏపీ డైరీ డైరీ సప్లై చేసిన నెయ్యి అసలు ఆ డైరీ కెపాసిటీ ఏంటి, టర్న్ ఓవర్ ఏంటి, ప్రొడక్షన్ కెపాసిటీ ఏంటి, ఎంత క్వాంటిటీ వస్తుంది, అసలు ఆ డైరీకి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఆలోచన చేయవలసిన బాధ్యత అప్పుడున్న ఈఓ గారు, అధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి, ట్రస్ట్ బోర్డుది. ఇవేమి చూడకండి, ఈవేళ నేను నెయ్యి టెండర్ ఇస్తానండి, నాకు 20,000 టన్నులు ఇచ్చేస్తారా ఆర్డర్? అసలు అతను ఇదివరకు ఎవరికైనా దేవాలయాలకు సప్లై చేశాడా? ఏ విధానమైన ఉంది, దాని అప్రూవల్స్ ఏమున్నాయి, ఐఎస్ఓ ఉందా, ఏముందని ఇవన్నీ ఏమి చెక్ చేయకుండా ఇచ్చేసి ఈవేళ వాళ్ళ కెపాసిటీ లేదు. వాడు ఎక్కడో ఒరిస్సా నుంచి, రాజస్థాన్ నుంచి ఎక్కడెక్కడ లోకల్గా ఈ లారీలు మార్చి ఆ లారీలు మార్చి పట్టుకొస్తున్నాడు. ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇంకా డెప్త్గా వెళ్ళవలసిన పని లేదు. ఏదో సుప్రీంకోర్టు ముట్టుకెళ్ళేశారన్నారు ఆయన అధికార ప్రతినిధి గారు. నేను అడుగుతున్నానండి, కోర్టులో ఇద్దరినీ ప్రశ్నలు వేస్తారు, అదే జడ్జి గారి డ్యూటీ. దానివల్ల నిజాలు ఏమున్నాయి చూడడానికి ఇంకా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ చేస్తారు. సిట్ వేస్తే తప్పేంటి సుప్రీంకోర్టు, అందులో తప్పే ఉంది? మేము మీ గవర్నమెంట్లో కాదు కదా, ఎవరేసినా రెడీ అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ అలా పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా వేయచ్చు, రాష్ట్రంలో ఇతర సభ్యులను కూడా తీసేసి సిబిఐలను వేసుకోవచ్చు. ఎవరొద్దన్నారు? ఎప్పుడైతే నిజాయితీగా పనిచేసి ప్రభుత్వం, నిజాయితీగా పనిచేసి కూటమిలో నాయకులు ఉన్నప్పుడు ఇటువంటి వాటికి భయపడరు ఎవరున్నాయి అంటే, మీరు అశ్రద్ధ వహించారు తిరుపతి దేవస్థానం మీద, శ్రద్ధ తీసుకోలేదు. ఏ సప్లై వస్తే ఎలా పోద్దని శ్రద్ధ తీసుకోలేదు. ఇప్పుడు చూడండి, ఈవేళ లడ్డు తిని చూడండి ఏ క్వాలిటీలో ఉందో, వెళ్ళి భోజనం చేసి చూడండి ఏ క్వాలిటీలో ఉందో చూడండి, భక్తులు ఏ విధంగా వెళ్తున్నారో చూడండి, సామాన్య భక్తులు. అదే సనాతన ధర్మం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అసలు సనాతన ధర్మం అన్నది వాళ్ళ ప్రశ్న. ఏమండి, సనాతన ధర్మం ఏం తెలుసు పవన్ కళ్యాణ్ గారికి? ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఈయన ఆయన తెలుసేమో చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి తెలుసేమో చెప్పమనండి, నేర్చుకుంటాం. నేననేది ఏంటంటే, ఆయన ఒక సనాతన ధర్మం అన్నది హిందూయిజంలో ఒక పార్ట్, దానికి పీఠాధిపతులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని రకాలుగా ఈ భారతదేశంలో నడుస్తుందంటే, ఈరోజు ఆయన జ్ఞాపకం చేశారు ఆ ధర్మాన్ని పాటించండి అని చెప్తున్నారు. అంతేగాని క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. అన్ని వర్గాల యొక్క చర్చిలు అవనండి, మసీదులు అవనండి, దేవాలయాలు అవనండి, అన్నిటిలోనే అవినీతి జరగకుండా, అన్ని చక్కగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఒక విధమైన ఒక ట్రస్ట్ లాంటిది ఒక చట్టం తీసుకురావాలని ఒక ఆలోచన ఆయన ఉన్నారు. తప్పేంటిది? ఈవేళ లడ్డు దొరికితే లడ్డూలో కల్తీ జరిగింది ఎక్కడ చెప్పకూడదు అంటున్నారు, ఈయన సీక్రెట్ అంటున్నారు. మరి సీక్రెట్గానే మెయింటైన్ చేశారు మీ గవర్నమెంట్లో. ఇది ప్రజలకు తెలియాలి, ప్రజాప్రభుత్వం, ఇది వరకు ప్రభుత్వం ఏం చేసినాయో తెలియాలి. ఓకే, ఇప్పుడు దాన్ని ఏ విధంగా అరికడుతున్నాం అన్నది ప్రజలకు కూడా చెప్పాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్పారు, రేపు ఇప్పుడు ఉన్న విధానాలు ఏవైతే తప్పు వచ్చినాయో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ల్యాబొరేటరీస్, టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇవి తీసుకొస్తున్నాం, అన్నీ కూడా అనుసంధానం చేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఇది మీ ప్రభుత్వంలో మీరు ఫెయిల్ అయ్యారు. ఒక పవిత్రమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ప్రసాదం అంటే, ఎవరన్నా తిరుపతి వెళ్తే ప్రసాదం ఎందుకు ఇవ్వలేదురా అని చెప్పి దెబ్బలాడతాం మనం వాళ్ళతో. అటువంటి దాంట్లో ఇవి ఏమేమి జరిగినాయో అవన్నీ బయటికి తీస్తున్నారు. తొందర ఎందుకు? అప్పుడే మీకు 10 రోజులు అన్నీ వస్తాయి. సిట్ వేశారు, బ్రహ్మాండంగా ఎంక్వైరీ జరుగుద్ది, సుప్రీంకోర్టుకి వెళ్ళడం చాలా మంచిది, సరైన పనిష్మెంట్ దొరుకుద్ది మీ అందరికీ. చేత సుప్రీంకోర్టులో ప్రశ్నలు వేస్తారు, జడ్జి గారి యొక్క ఉద్దేశం ప్రశ్నలు వేసి ఆన్సర్లు రాబడతారు. ఒక ప్రశ్న ఏదో ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న వేసారు మిమ్మల్ని అనడానికి, మీరు నేను జడ్జి కాదు కదా. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం దేవాలయాలను రక్షించడానికి ఏదైతే దేవాలయాలు అన్నింటి మీద అశ్రద్ధ చేసి, ముఖ్యంగా వదిలిగా తొందరపడకండి, మీరు చెప్పింది రెండు చెవులు పెట్టిన్నాం, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, హిందూ దేవాలయాలు కానీ, అలాగే క్రిస్టియన్ చర్చెస్ కానీ, అలాగే మసీదులు కానీ, వీటన్నింటికి గౌరవం ఉండాలి.
ఎవరి యొక్క ఎక్కడ సంప్రదాయాలున్నాయో ఆ సంప్రదాయాలను గౌరవించాలి. సనాతన ధర్మం అంటే దేవుణ్ణి ఎలా పూజించాలి, ఏ సభ్యత్వం మనం నడుచుకోవాలి, ఏ విధమైన సంప్రదాయం, ఏ విధమైన కట్టుబొట్టు ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతి ఈ క్రిస్టియన్స్ కావనండి, ముస్లిమ్స్ కావనండి, మసీదులు కావనండి, చర్చిలు కావనండి, అలాగే హిందూ దేవాలయాలు కానీ అవనండి, ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని జ్ఞాపకం చేశారు పవన్ కళ్యాణ్ గారు, దానికి బుధాలు తడుపుకోవడం ఎందుకు? మీరు ఆ సిస్టాన్ని మర్చిపోయారు, టెంపుల్లో ఏ విధంగా ప్రవర్తించాలో మర్చిపోయారు, ఓకే ఏ విధంగా ఉండాలో నాణ్యత మర్చిపోయారు. ఎందుకు దానికి కారణం? ఎవరో క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి, ధర్మారెడ్డి లాంటి వాళ్ళకి ఈవోకి ఇచ్చారు, ఏమీ తెలియదు. అధర్మారెడ్డి ధర్మారెడ్డి కాదు అని చేత ఇవన్నీ జరిగి తప్పులు చంద్రబాబు నాయుడు పట్టుకుంటున్నారు. ఎందుకు ఒక సప్లైర్ ఇస్తున్నారు, ఎందుకు ఇచ్చారు, టర్న్ ఓవర్ కెపాసిటీ ఎంత, ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత, ఇంతే నెయ్యి ఇంతేగా, 6000 టన్నులే కెపాసిటీ ఉంటే ఓకే ఏ విధంగా ఇచ్చారు ఆర్డరు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. ఒక దారం పట్టుకుని నడుస్తుంటే ఎదరికి అన్ని బయటకు వస్తాయి. ఏంటి ఇవాళ ప్రజారంజనగా జరుగుతుంది పరిపాలన? ఏంటి సార్ 100 రోజుల్లోనే ఆయన 4 సంవత్సరాల్లో నెగిటివ్ వస్తే మీకు 100 రోజుల్లోనే వచ్చిందని కదా ప్రచారం జరుగుతుంది. లేదండి 100 రోజుల్లోనే మీకు పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ వచ్చిందట, మీకు 100 రోజుల పాలనలో నెగిటివ్ వచ్చిందని జరుగుతున్న ప్రచారం. మాకు నెగిటివ్ రాలేదు, ఆయనకి అర్థం అట్లా. ఆయన నెగిటివ్ ప్రజలకు చూపిస్తూ దాన్ని పాజిటివ్గా ప్రజలకు చేస్తే వెళ్తుంది ప్రభుత్వం. మా నెగిటివ్ కాదు, ఆయన చేసిన నెగిటివ్ పనులన్నీ కూడా ఈ విధంగా జరిగినాయి అని చెప్పి ప్రక్షాళన చేసుకుంటూ అధికారులతో మీటింగ్లు వేసుకుంటూ ఆ ప్రక్షాళన మళ్ళీ అటువంటి నెగిటివ్ జరగకుండా ప్రజలకు పాజిటివ్గా అన్ని రకాల సదుపాయాలతో సంప్రదాయాలతో ఉండాలనే లక్ష్యంతో పనిచేసుకుంటూ వెళ్తుంది ప్రభుత్వం. ఓకే ఏదో ఒక తప్పు చేస్తే ఒక డిపార్ట్మెంట్లో వెంటనే ప్రభుత్వం వేరే పనికి వెళ్ళిపోవచ్చు. ప్రతి చోట ఎక్కడికెక్కడ నిధులు ఎక్కడ పోయినాయో తెలియదు, ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు, ఒక కాగితం లేదు, ఒక కలం లేదు. ఎక్కడికెక్కడ ఆఫీసుల్లోనో ఒక ఫైల్ అంటించేస్తారు, ఐజీలు ఫైల్ అంటించేస్తారు, ఐఏఎస్ల ఫైల్ అంటించేస్తారు. ఇవన్నీ ఇప్పుడు చూశారు కదా, 3 ఐఏఎస్లు ఏం ఐపీఎస్లు ఏం పని చేయించాడు జగన్మోహన్ రెడ్డి, ఐపీఎస్లు ఏం వర్క్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని చూడాలి, ఆడపిల్లని తీసుకురావడానికి పంపించాడు. ఇవన్నీ విషయాలన్నీ అంటే ఒక తప్పు చేస్తే పర్వాలేదు, కొంత టైంలో మనం సర్దుకుంటాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని ప్రతి ఒక్క సెక్షన్లోని అవినీతి కనపడని మా ఏదైతే ఉందో లెక్కలు ఇవన్నీ ప్రతిదానికి చూపిస్తూ ఉన్నారు. ఎక్కడుంది నీకు? ఎక్కడ లేదు కరెక్ట్గా. ఓకే చేత ఏది ఏమైనా సనాతన ధర్మం అన్నది హిందువులకు ఉంది, అలాగే క్రిస్టియన్స్కి ఒక బైబిల్ ఉంది, దాంట్లో పద్ధతి ఉంది, అలాగే ఖురాన్ ఉంది, అలాగే భగవద్గీత ఉంది, దాన్ని చూసి నడుచుకోమని పెద్దలు చెప్తారు ప్రతి ఒక్కరికి. చెప్పట్లేదు పవన్ కళ్యాణ్.